జగన్కి ప్రతిపక్ష హోదా ఇస్తారా ఇవ్వరా? ఎందుకంటే తనే అడిగారు, దీని మీద ఎక్కడా లేదు అని చెప్పేవాళ్ళు ఉన్నారు, ఉంది అని లెక్క చూపెట్టేటటువంటి వాళ్ళు ఉన్నారు, గతంలో నువ్వే చెప్పావు కదా అని వీడియోలతో సహా రిలీజ్ చేసినవి ఉన్నాయి. ఎస్, అన్నీ. అయితే ఇవ్వాలి అనుకుంటే ఆపేది ఎవరూ లేరు. ఇవ్వాలి అనుకునేటటువంటి ఆలోచన కావాల్సింది చంద్రబాబు గారికి. ఇస్తారా ఇవ్వరా? ఇవ్వనివ్వని పరిస్థితి ఎక్కువ ఉంటుంది. పార్టీలో ఉన్న వాళ్ళు సీనియర్లు ఎవ్వరు కూడా ఇవ్వద్దని అంటారు. ఎందుకంటే ఇచ్చిన దగ్గర నుంచి ఖచ్చితంగా అసెంబ్లీని వాడుకుంటాడు అతను, ఎక్కువ మాట్లాడగలడు, పాయింట్స్ రైజ్ చేయగలడు, డీటెయిల్డ్గా ఆన్సర్ చేయగలడు, లేదా అగ్రెసివ్గా తీసుకురాగలడు. అది తీసుకొచ్చేస్తే తర్వాత ఎందుకు మన చేతితో మనం అవతలోడికి అవకాశం ఇవ్వడం అన్నటువంటిదే చంద్రబాబు గారికి ఇప్పుడు అందరూ చెప్పేటటువంటి మాట. కసితో రగిలిపోతున్నటువంటి తెలుగు తమ్ముళ్ళు అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దు అని చెప్తున్నారు. ఇవ్వడానికి వీల్లేదని వాళ్ళ సోషల్ మీడియా వింగ్స్ కూడా ఆయన మీద ప్రెషర్ చేస్తున్నాయి. ఇస్తే చంద్రబాబు గారికి సంబంధించినటువంటి గొప్పతనంగా ఉంటుంది, ఇవ్వకపోతే పార్టీ క్యాడర్ బాటలో నాయకుడు అన్నటువంటిది అవుతుంది. అదే సందర్భంలో అసెంబ్లీ ఏకపక్షంగానే సాగిపోతుంది.